విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్య సమాజంలో కార్తీక మాసం సందర్భంగా యోగ శిబిరం గాయత్రి మహాయజ్ఞం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యురాల బొత్స ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరు పాల్గొవాలన్నారు. అనంతరం ఝాన్సీ లక్ష్మిని సన్మానించి మెమంటా అంత చేశారు. ఆమెతో పాటు చీపురుపల్లి ఎంపీపీ ఇప్పులి వెంకట నరసమ్మ, జడ్పీటీసీ సభ్యులు వల్లరెడ్డి శిరీష, మండల నాయకులు ఇప్పులి అనంతం, వల్లరెడ్డి శ్రీనివాస్ నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ ధనాన జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మన మార్గాలు వేరు కానీ మన అందరితో ఇంకా గమ్యం ఒకటే. ఆ గమ్యానికి వెళ్ళడానికి కోసం అనేకమైన ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం. దాన్ని మనం చెప్పే రీతిలోని సకాలంలోని ఇక్కడ అందరూ ఉన్నారు. స్థానికంగా మేము మరి ఈరోజు ఎంపీపీ గారు కానీ, జడ్పీటీసీ గారు కానీ, అదే జిల్లా చైర్పర్సన్ సింగబాబు కానీ, ఎవరైనా సరే ఇక్కడ ఏం చేయాలన్నా సరే ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి చంద్రబాబు గారు కానీ, ఎంపీ గారు పద్మబాబు గారు కానీ అందరం కూడా చేయడానికి ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా వారు అదృష్టం పెట్టి చెప్పండి. ఇద్దరు కూడా తీసుకొచ్చి ఇస్తారు. దానికి సంబంధించి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు ఇద్దరు కూడా ఉన్నాం. వారిని తీసుకొని వచ్చే బాధ్యత వారు కూడా శ్రీమూర్తులు ఉన్నారు. దానికి పూర్తి సపోర్ట్ మా సోదరులు ఉన్నారు. అందుకనే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనతోని ఎప్పుడైతే ప్రౌఢమితుందో ఆ దేశ సంపద మరింత పెరుగుతుంది. అటువంటి ఎవరి దగ్గర ప్రపంచంలో ఎక్కడా లేని ఆధ్యాత్మిక సంపద మన భారతదేశంలోని వెలకట్టలేనివి. ఎవరు దాన్ని కొనుక్కొని తెచ్చుకోలేని